టీపీసీసీ దళిత కాంగ్రెస్ చేపట్టిన రాజ్యాంగ రక్షణ దీక్షలో మనం ఉన్నాము. సో మనతో పాటు కొంచెం దళిత నేతలు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసు. సో ముఖ్యంగా ఎందుకు ఈ దీక్ష పుంకున్నాడు ఏం చెప్తారు? భారతదేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది, రిజర్వేషన్లను తీసే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితులలో భారతదేశంలో లౌకికవాద రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, సెక్యులర్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని వీళ్ళు ఏనాడు కూడా మనసుకు పెట్టుకోలేదు. వాళ్ళు ఏనాడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు. ఎట్టి పరిస్థితులలో రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితే వస్తే మానవ బాంబులు లెక్క ముందడికి వచ్చి ప్రాణార్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రాజ్యాంగాన్ని మాత్రము టచ్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని మాత్రం వదలబోము. 400 సీట్లు ఇస్తే అప్కీ బార్ 400 పార్ హమ్ ఇస్ దేశ్ కి సంవిధాన్ కో హమ్ బద్లేంగే అని చెప్పే నాయకులకు చెంపపెట్టుగా చేయడానికి ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. త్వరలోనే మాజీ ప్రధానిగా మోదీ గారు ఉంటారు, ఈ దేశం నుంచి తరుముకుంటే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి కానీ బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే రద్దు చేయము దాన్ని మారుస్తాం అనే యాంగిల్గా చెప్తున్నారు, దీనిపై మీరేమంటారు? మారవడం ఏంది, రద్దేంది? ఇది అయ్యా జాగిరా, బాబాసాహెబ్ అంబేద్కర్ మాలాంటి పేదలకు ఈరోజు తిననీకే తిండి వేసుకోనికే బట్టలు ఇచ్చేదానికి రాజ్యాంగం రాసి మాలాంటి వాళ్ళకి అధికారాలు కల్పించిండు మరి మీరు మార్చడానికి. దాని లోపల ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించిండ్రు, కానీ వీళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు భారత రాజ్యాంగాన్ని జంతర్ మంతర్లో తగలబెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్నటికి మొన్న అనంత్ హెగ్డే బీజేపీకి చెందిన ఒక ఎంపీ, కర్ణాటకకు చెందిన ఎంపీ, మేము పూర్తిగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. వీళ్ళ అయ్యజాగిరా ఏమనుకుంటున్నారు అసలు? వీళ్ళు భారత రాజ్యాంగం అని అంటే ఈరోజు మీకు మాకు ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు కల్పించిన రాజ్యాంగం. దీని జోలికి వస్తే మాత్రం ముఖము మారవటానికి చేర్చే వాళ్ళు ప్రయత్నించిన దాన్ని సవరించడానికి ప్రయత్నించడం చేసినా కూడా మేము ముక్కున ప్రశ్నలు లేవు. కానీ బీజేపీ మాత్రం ఏదైతే ఇది మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టి అప్లోడ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళే అని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ఉంది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఫేక్ వీడియోలు తయారు చేయించుకోవడం, వాటిని తీసుకొచ్చి ప్రజలలో వదిలిపెట్టడం, వాటిని ప్రజలు తీసుకుపోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది వీళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మనం ఈవెన్ జేఎన్యూలో కన్యాకుమారి గారిని చూసుకుంటే తను ఇస్ దేశ్ తే ఆజాదీ చెయ్యి అన్నట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేసిండు, కానీ ఇస్ దేశ్ మే ఆజాదీ చెయ్యి అని చెప్పి అతను అన్నాడు. అంటే ఇటువంటి వీళ్ళు రెగ్యులర్గా చేసే ఒక క్రమంలో, అంటే వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాట్సాప్ యూనివర్సిటీస్ చేసే దానిలోపల ట్రాప్లో పడేటోళ్ళు భారత రాజ్యాంగం నిజంగా నమ్ముకున్న వాళ్ళు పడిపోతారు ట్రాప్లో. ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో రాగానే దాని చూసారే వీటిలో మాట్లాడండి అని చెప్పి షేర్ చేస్తాం. మేము షేర్ చేసే క్రమంగా వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీస్ తయారు చేస్తాయి, తయారు చేసి మేము షేర్ చేయగలం, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాయి. ఇదంతా బీజేపీ కుట్రనే అని చెప్పి పూర్తిస్థాయిగా చెప్తున్నాం. మరొక అంశం ఏమిటంటే ఈ లోక్సభ ఎన్నికల రాన్న నేపథ్యంలో రోహిత్ వేములకు క్లీన్ చిట్ ఇవ్వడం, దీన్ని ఎలా చూస్తున్నారు? రోహిత్ వేములకు క్లీన్ చిట్ ఇచ్చింది కూడా గత ప్రభుత్వము. ఏదైతే గత 8 నుంచి కేసు నడుస్తుందో దాని మీద క్లారిటీగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటై, ఆ రోజు అప్పారావుగా ఛాన్సలర్ ఉన్నప్పటికీ స్మృతి ఇరానీని కేసుల నుంచి పూర్తిస్థాయిగా తీసేసి, బండారు దత్తాత్రేయ గారి లెటర్ని పూర్తిస్థాయిగా కింద పడేసి, వీళ్ళ ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి ఆనాడు పోలీసులు రిజర్వ్ చేసి పెట్టినారు. ఆనాడు కూడా మనం గమనించుకుంటే నవంబర్లో జరిగింది ఇది. నవంబర్లో ఆనాడు ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు రిజర్వ్ అయింది, మళ్ళీ మార్చ్ 21 అంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దాన్ని కోర్టులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నిన్ననే మా పిసిసి అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వర్యుల రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారిని ఆదేశించినారు, పునర్విచారణ జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ వేములకు న్యాయం జరుగుతుంది. సో మరికొంతమంది నేతలు ఉన్నారు, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ముఖ్యంగా దీక్ష కోరుకున్న కారణం ఏంటి? ఒకటి, దానికంటే మొదలు మీరు అడిగిన ప్రశ్న ఒకటి, భారతీయ జనతా పార్టీ మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చను అని అంటున్నాడు కదా, ఇంకెందుకు అడుగుతున్నారు అంటున్నారు. మోడీ గారి చేతిలో ఏం లేదు, ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నది. ఇదంతా కూడా మా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్కు తోక పార్టీ అది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏవైతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఈ బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్కు ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తే అది అవుతుంది, ఆర్ఎస్ఎస్ నిర్ణయాలే బీజేపీ చేస్తారు తప్ప వేరేది లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ మొత్తం 100 లోపల మేము పూర్తిగా ఇది మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి ఏదైతే అంటున్నదో అందులో రిజర్వేషన్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. మైనార్టీలకు తావు లేకుండా పోతుంది, ఎస్సీ ఎస్టీలకు తావు లేకుండా పోతుంది, బీసీలకు తావు లేకుండా పోతుంది. కాబట్టే ఈరోజు ఇది ఒక ఈ ఎలక్షన్లో మంచి అవకాశం, మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇది ఒక చక్కని అవకాశం. కాబట్టి మొత్తం అందరూ కూడా మీ ఈరోజు మేము కూర్చున్న దీక్ష మూలం కూడా దీక్ష కారణం కూడా ఏంటంటే ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా మేల్కోవాలి,
భారతీయ జనతా పార్టీని ఓడగొడితేనే మనకు రక్షణ జరుగుతుంది, మనకు రిజర్వేషన్స్ మిగులుతాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈరోజు పర్టికులర్గా దళితులు ప్రతి అసెంబ్లీలో 40 నుండి 50 వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మీరు ఆలోచన చేస్తేనే మనకు రక్షణ జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ మేమంతా ధర్నా కూర్చున్నాం, సక్సెస్ చేయాలి. మా అన్నలు ఎవరైతే అక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా కూర్చుంటారో వాళ్ళు కూడా విఘ్నులు, వాళ్ళకు అందరికీ తెలుసు. ఈ మోతుకుపాలి నరసింహన్నకు కానీ లేకపోతే మందకృష్ణకు కూడా తెలుసును, కానీ తెలిసి కూడా వాళ్ళు స్వార్థపూరితమైన రాజకీయం కొరకు ఈరోజు వాళ్ళు ఎంట తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా దయచేసి విరమించుకోండి. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు, మీరు ఒకవేళ బీజేపీకి మద్దతు ఇస్తే మీ మాట ఎవడు ఖాతరు చేసే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటాం. ఇంకా మరికొంతమందికి నేతలు ఉన్నారు, గజ్జలకాంతం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి చెప్పండి దీక్షగల కారణం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తుంది. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రిజర్వేషన్ కాపాడుకోవడం కోసమే ఈ దీక్ష చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, మా భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా మళ్ళీ రేపు మేము ప్రకటిస్తామని సందర్భంగా తెలియదు. మరొక అంశం ఏంటంటే మీ మీ పార్టీలోనే ఉంటూ మోత్కుపల్లి నరసింహ దీక్ష చేయడం ఎలా చూస్తారు మీరు? అయితే మీ పార్టీలోనే ఉండి మోత్కుపల్లి దీక్ష చేయడం మీరు ఎలా చూస్తారు? మేము దీక్ష మరి ఆయన ఆయన విజ్ఞతగా వదిలిస్తున్నాం, ఆయన డిసైడ్ చేసుకోవాలి, ఆయన విజ్ఞతగా వదిలిస్తున్నాం. ఆయన తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు, దేశ ప్రజలు కూడా నిర్ణయిస్తారు. బీజేపీని ఈ దేశ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న విషయం ఇది అందరికి తెలిసిన విషయమే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం మొత్తం నుంచే వ్యతిరేకిస్తారు. ఇవాళ ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంత ఏకమవుతున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. సో మళ్ళీ మనం మనతో రాయి ఉన్నారు, మనతో పాటు మనతో చెప్పండి దీక్ష. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది, రాజ్యాంగాన్ని మారిస్తే రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండవు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు మూతికి ముంత ముడ్డుకు చీపురే గతి. అంటే మళ్ళీ వేదకాలంలో ఏ విధంగా మా పూర్వీకులు అనుభవించారో అదే గతి మాకు బట్టబోతుంది. కాబట్టి దేశ ప్రజలారా మేల్కోండి అని చెప్పి ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం గారి నేతృత్వంలో ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 1951లో, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు పీవీ నరసింహరావు హయాంలో 27% రిజర్వేషన్లు కేంద్రీయ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో 2006 సంవత్సరంలో 27% ఉద్యోగాలు ఉన్నతమైనటువంటి ఐఐటి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. లంబాడీలను, ఓబీసీలుగా ఉన్న లంబాడీలను వాళ్ళకి దయనీయమైన పరిస్థితిని చూసి వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరాగాంధీ గారు. ఇన్ని ఈ దేశంలో అందరికీ అవకాశాలు కల్పిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాప కింద నీరు లెక్క ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల్ని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ రిజర్వేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎత్తివేస్తుంది, అంటే పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. కాబట్టి ప్రమాదం ఉంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, గెలిపిస్తేనే రాజ్యాంగానికి రక్షణ, రిజర్వేషన్ రక్షణ అని చెప్తున్నాం. మీ మీ పార్టీలోనే ఒక నేత మోత్కుపల్లి నరసింహ దీక్ష చేయడం ఎలా చూస్తున్నారు? మోత్కుపల్లి నరసింహరావు గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి బీజేపీ ఏజెంట్గా భావిస్తుంది, ఎందుకంటే నరేంద్ర మోడీ ఏజెంటు మందకృష్ణ మాదిగ ఆ ఏజెంటుతో కూర్చొని అక్కడ దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆయన బీజేపీ ఏజెంటే. కాంగ్రెస్ వ్యక్తి అయితే ఇక్కడ కూర్చొని మాతో ధర్నా చేస్తారు.